కొండమల్లిపల్లిలోని కార్యాలయం వద్ద వీఆర్ఎల్ నిర్వాహక 5వ రోజు సమ్మెలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పాష నేతృత్వంలో వారికి మద్దతు ప్రకటించి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తూకారం, పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, అనంత్, నరేష్, అంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయపరమైనటువంటి డిమాండ్ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రమోషన్లు 55 సంవత్సరాలు నిండిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పే స్కేల్ ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. మండల కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, జనరల్ సెక్రటరీ తుకారాం అన్న గారికి మాకు సంఘీభావం తెలుపుతున్నందుకు అందరికీ నమస్కారాలు. హామీని నెరవేర్చాలని ఈరోజు సమ్మె చేస్తున్నాం. కాబట్టి మాకు సంఘీభావం తెలిపి వచ్చిన గౌసన్నని మాట్లాడాల్సిన కోరుచున్నాం. డిమాండ్లతో పాటు 3వ డిమాండ్, వీఆర్ఏల అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించాలి. అదేవిధంగా హెల్త్ కార్డులు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా వర్తింపజేయాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క హామీలన్నీ వాళ్ళందరికీ నెరవేర్చాలి. అదేవిధంగా పేస్కేల్ జీవోను కూడా వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా వీఆర్ఏల సమస్యల పట్ల సిసిఎల్ఏ నిరీక్ష వైఖరిని నిరీక్షించాలి. అదేవిధంగా మా ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ ఆఫీస్ అంటే వీఆర్వే, వీఆర్వే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో అమ్మ అక్క చెల్లె అన్న బావ అనుకుంటూ ప్రతి ఊళ్ళో తిరుగుతుంటారు. ఏ సమస్య వచ్చినా వాళ్ళతోనే మొదలవుతుంది. ప్రతి ఊళ్ళో వాళ్ళతో ప్రతి ఒక్క చదువు రాని వారు కూడా వాళ్ళకు అడిగి తలుచుకుంటారు. వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి ఏది మెట్లు, వాళ్ళు వాళ్ళు ఒక పిల్లలు లాంటి వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి. అదే ఈ వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. వీఆర్ఏ వాళ్ళు పేస్కెల్ ఎమ్మటే ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన గౌరవనీయ మన సీఎం గారి వారు ప్రకటించినది పేస్కెల్ ఎమ్మటే వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వారికి 55 సంవత్సరాలు పడే వారికి వారి పిల్లలకు ఉద్యోగం, మరియు ప్రతి ఒక్కటి వాళ్ళకు చెప్పిన వాళ్ళ ప్రతి ఒక్క విషయాన్ని గమనించి వారికి ఎమ్మటే అమలు చేయాలని మా ఎన్హెచ్ఆర్సి డిమాండ్ చేస్తున్నది. అదే ముచ్చ 5వ రోజు వీఆర్ఓ సమ్మె చేరుకున్నది. అదే ఇది 5వ రోజు కాదు, ఇలాంటి ఇంకా 50 రోజులైనా వాళ్ళకు తోడుగా నీడుగా ఉండి వాళ్ళకు ముందుండి నడిపిస్తామని నేను ఈ సభ ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. నేను నా ఉమ్మడి జిల్లా ప్రతి మండలంలో ప్రతి మండల అధ్యక్షుడికి చెప్పి మీకు చేతోడు వాదుడుగా ఉండి ఇలానే ప్రతి మండలో మీకు సంఘీభావం తెలిపిస్తానని నేను మాటిస్తున్నాను. అదేవిధంగా నేను మా మండల సభ్యులతో కలిసి అందరికీ వీలుంటే కలెక్టరేట్గా పోయి అక్కడ కూడా సంఘీభావం తెలుపుతారని ఈ సభాముఖంగా గమనిస్తున్నాను. మా మీరు మీ న్యాయపరమైన కోరికలేవి, ఆ కోరికలు ఎమ్మటే ప్రభుత్వం నెరవేర్చాలని ఆ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మా నాయకుల సంఘం ఈ వీఆర్ఓ సంస్థ చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అమ్మా. వీఆర్ఏ అంటే ఊళ్ళో ప్రతి ఒక్కరూ గుర్తుపట్టిన వారు లేరు. ప్రతి ఒక్కరికి ఎంత చదువు రాని వారు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు ప్రతి విషయాన్ని చెప్పి వాళ్ళకు ఒక చేతనవంతులు చేస్తారు వీఆర్ఏలు. అలాంటి వీరాలకు ఇలాంటి మాట ఇచ్చి వాళ్ళు ఇప్పటివరకు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి సీఎం గారు చేయకపోవడం ఒక విడ్డూరగలమని నేను స్వభావంగా తెలిపించుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విధంగా ముగించుకున్నాను.